సరే అండి మన దగ్గర బిజినెస్ లోన్స్ లేవు ఆ మా దగ్గర ఓన్లీ పర్సనల్ లోన్స్ అది కూడా సాలరీ పర్సన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఇస్తామండి అర్థమైందా ఆ అది విషయం కానీ ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇస్తామండి ఇలా కొత్త వాళ్ళకి ఇవ్వడానికి మా దగ్గర ఎటువంటి స్కీములు లేవండి షూటీలు కావాలండి ఫస్ట్ ఇన్సూరెన్స్ కట్టండి తర్వాత లోన్ గురించి ఆలోచిద్దాం గవర్నమెంట్ స్కీమ్ లోన్లు రావాలంటే రాసి పెట్టి ఉండాలి ఇల్లు గాని భూములు గాని అదేనండి ల్యాండ్ ఉంటే మడిగ చేయండి గోల్డ్ అయ్యా బంగారం బంగారం డే తీసుకురా తీసుకురా అండి లోన్ ఇచ్చేద్దాం ఓకేనా సార్ మెడికల్ షాప్ పెడదామని అదో పెద్ద పనాన్ని నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నావా 10 లక్షలు వస్తాయి 20% సబ్సిడీ ఉంటుంది కొంచెం ఫార్మాలిటీ ఉంటుంది ఓకేనా మరి ఓకే సార్ మీరు పెట్టే షాప్ కొటేషన్ ఆధార్ కార్డు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీరు పెట్టే ఓనర్ దగ్గర 1 ఇయర్ అగ్రిమెంట్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ష్యూరిటీ 20,000 ప్రాసెసింగ్ ఫీజు 5,000 అడ్వాన్స్ ఒక్క రోజు మేనేజర్కు రావాలి సరేనా సరే సార్ సార్ మేనేజర్ సార్కి దావత్ ఏ రెస్టారెంట్ ఇయ్యాలో చెప్పలేదు సార్ మేము వెళ్ళకోలం ముందా ఏ కాదు సార్ అందాజ బిల్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అన్న షాప్ రెంట్ అగ్రిమెంట్ ప్రాసెసింగ్ ఫీకి 1 లక్ష రూపాయల దాకా అయితేనే కదానే ఇప్పటి వరకు బ్యాంకుల చుట్టూ తిరిగాడుకున్నాం ఇప్పుడు తెలిసిన వాళ్ళ చుట్టూ తిరిగాడుకుందాం ముందు వారికి 5,000 గూగుల్ పే కొట్టు ఓకే అన్న బతకనికి మీ అన్నతో చెప్పు శివయ్య నేనంటే గింజుకుంటాను ఆడదాని కదయ్యా నా మాటకి విలువ తక్కువ ఉంటుంది ఒరే శివ ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉండడం వల్లేరా మన వాళ్ళు బిజినెస్ లో వద్దనుకొని ఒకరి కింద పనిచేస్తున్నారా ఒకసారి వినండి అన్న ఒరే ఈ మెడికల్ షాప్ లో పనిచేయడం 8 రోజులైందా ఇంకా 8 రోజులు పనిచేస్తాం రా నా డి ఫార్మసీ సర్టిఫికేట్ కిరాయికి ఇచ్చి సరే పా రాజేశం సార్ నన్ను నారాయణ సార్ కలిసిద్దాం పా సార్ కొద్దిగా లోన్ ప్రాసెస్ నడుస్తుంది వాళ్ళు షూరిటీ అడుగుతున్నారు సార్ మీరు షూరిటీ పెట్టాలి షూరిటీలా షూరిటీలు నేను ఇప్పటి వరకు ఎవరికి పెట్టలే జీవితంలో పెట్టదలుచుకోలేదు ఇదివరకు పెట్టిన వాళ్ళే తలలు పట్టుకుంటున్నారు నాకు అవసరమా షూరిటీ పెట్టదలుచుకోలేదు ఒక 1 లక్ష రూపాయలు అర్జెంటుగా కావాలి పెద్దనాన్న
ఎప్పుడెక్కడ దొరుకుతాయా? కష్టమే కానీ పెద్దమ్మ బంగారం పెడితే 50,000 వస్తాయి. లోన్ దొరకంగానే ఇవ్వాలి మీరు. సరేనా? తప్పనిసరిగా పెదనా. థ్యాంక్ యూ పెదనా. థ్యాంక్ యూ. సాయంత్రం షోలు పంపించు. అలాగే పెదనా. తప్పనిసరి. థ్యాంక్ యూ పెదనా. అన్న డబ్బులున్నా కానీ షూరిటీలు కావాలి కదా అని చూద్దాం. ఇంటికి పోయి ఆలోచిద్దాం. ముందు బండిది. ఓకే అన్న. డైరీ తీసుకురా. మనకు తెలిసిన కాంట్రాక్ట్స్ అన్ని ట్రై చేద్దాం రా. ఇంతమందిలో ఎవరో ఒకరు సాయం దొరకకపోదు. అన్న నమస్తేనే. నమస్తే తమ్ముడు. జరా ఏమనుకోకే, మెడికల్ షాప్ పెడుతున్నా, జరా షూరిటీ సంతకం కావాలి. ఇప్పటికే చాలా మందికి పెట్టాను తమ్ముడు. దానిలో భాగంగా ఒక కేసు కూడా నడుస్తుంది. ఆ కేసు అటెండ్ అవుతున్నారు. సారీ తమ్ముడు. ఏమనుకో తమ్ముడు, నెక్స్ట్ టైం చూద్దాంలే. సరే. హలో భయ్యా. నమస్తేనే అన్న. నేను సంతకాలు పెట్టానే. దయచేసి ఎప్పుడు కూడా షూరిటీ సంతకాలు నన్ను అడగదు. గతంలో ఆత్మీయులకు దగ్గరి వాళ్ళు నన్ను ఒక ఇద్దరు ముగ్గురు ఇబ్బంది పెడితే నేను సంతకాలు పెట్టినా అన్న. ఇప్పటికి కూడా నా సిబిల్ స్కోర్ వస్తలేదు. సిబిల్ స్కోర్ మొత్తం పోయింది. భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా లోన్లు తీసుకోకుండా అయిపోయినా అన్న. మీరు అవసరం ఉంటే రోజు నా ఇంటికి రండి, ఉండండి, తినండి, పోండి. కానీ ఎప్పుడు కూడా బ్యాంకులలో షూరిటీ సంతకాలు నన్ను ఎప్పుడు కూడా అడగకండి అన్న. దయచేసి. హలో వదినా. అరే నరేష్, అరే ప్లీజ్ రా, ఒక హెల్ప్ చేయరా. ఎవరైనా చచ్చిపోతే రిప్ మెసేజ్లు పెట్టడం తప్ప ఎందుకు పనికిరారా? అయినా మనం ఈ షూరిటీ సంతకాలు ఎందుకు పెట్టించాలరా? ఈ గవర్నమెంట్ వాళ్ళ షూరిటీ, ఈ ఆస్తుల మార్ట్ గేజ్ కొద్ది గొప్ప బలిసిన వాళ్ళకే ఉంటాయిరా. ఈ లోన్లు కూడా వాళ్ళకే వస్తాయి. ఈ లోన్లు మనకు రావన్నా. అలా తయారు చేశారా మనల్ని? ఇండియాలో కేవలం 20 మంది దగ్గర 14 లక్షల కోట్ల రూపాయల లోన్ అమౌంట్ ఉండిపోయింది తెలుసా? 14 లక్షల కోట్ల? నెత్తికి పెట్టుకునే నూనె దగ్గర నుంచి బిల్లర్ తీరే ఉగ్గు వరకు ట్యాక్స్ మనం పే చేస్తుంటే ఆ డబ్బును ఎవరికి ఒకట పెడుతున్నారు? అసలు రాజు అంటే ఒకడు ఉండాలి, వాడు ప్రజల వద్ద పన్నులు వసూలు చేయాలి. వాడందరినీ లెక్కలాడవచ్చు, కానీ వాడిని ఎవరు ప్రజలు లెక్కలాడకూడదు. ఈ ఆలోచన ఏ మెదడులో ఫస్ట్ వచ్చిందో వాడి మెదడుని.
అందరికీ పెళ్లి అనే కాన్సెప్టే వచ్చేది కాదు, నువ్వు వచ్చినని కొచ్చిని అడిగేదానివి కాదు. సరే, షూరిటీ దొరకపోతే ల్యాండ్ ఉంటే చూడండి. మేనేజర్ గారు ఇప్పుడే వచ్చిండు, సార్ని అడిగి చూద్దాం. ఇవ్వి లేవు సార్, మమ్మల్ని నమ్మి ఇవ్వలేరా సార్? అట్లా ఇవ్వరయ్యా, ఏదో ఒక షూట్ ఉండాల్సిందే. మీరన్న మార్ట్ గేజ్లు, గవర్నమెంట్ షూరిటీలు, బంగారం లోన్లు పేదోడితో కావు సార్. వాడికి లోన్లు రావు, కానీ వాడు కట్టే ట్యాక్స్లు మాత్రం గవర్నమెంట్ కావాలి. ఓ, పేదోడు బతకారు, కానీ వాడు మీ కిందనే బతకారు. అడుగుతున్నా సార్, అంతే. మేము వచ్చి అడిగితే లోపలికి కూడా రానివ్వరు, కానీ బ్రోకర్లు మాత్రం లోన్లు ఇప్పిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే సార్, నేను తాళి కట్టిన పిల్ల ఉంచుకున్నోడు చెప్పిన మాట విన్నట్టుంది సార్. ఏయ్, షూరిటీ లేకపోతే దుబాయ్ ఈ రెక్క తక్కువరా. నువ్వు నోర్మూయే, ఉచితంగా ఇల్లు కట్టివ్వడం బియ్యం ఇవ్వడం కాదురా. ఫస్ట్ చేస్తానన్న ఉత్సాహం ఉన్నవాణ్ణి వాణి పడికి వాణి ఓనర్ నుంచే. పిచ్చా, ఈ కూర్చొని నాకేం చెప్తున్నావు? చెప్పేది విను. అడ్డమైన స్కీములు పెట్టి జబ్బర చచ్చుకోవడం కాదు. జంగల్లో పుట్టినోడికైనా నేను దందా పెట్టుకుంటా అంటే గవర్నమెంట్ హెల్ప్ అవుతుంది, నాకు సహాయం చేస్తుందన్న భరోసా మీరు ఇవ్వకుంటే మీరు పుట్టి వందే లేదా ఫ్రెస్ట్ చూడండి. ఎందుకయ్యా, సామాన్ కొనిచ్చి మీరే షాప్ లో కూర్చోబెట్టి పోండి. గవర్నమెంట్ కొనిచ్చిన భూమిని ఎలాగైతే అమ్ముకోవద్దని రూల్ ఉందో అలాగే గవర్నమెంట్ పెట్టించిన షాపును కూడా అమ్ముకోకూడదని ఒక స్కీమ్ తీసుకురండి. వినిపిస్తుందా గవర్నమెంట్? మీరిస్తున్న స్కీములు మా దగ్గర రావట్లేదు సార్. తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. ఎవరికి లోన్ ఇవ్వాలో బ్యాంకు బయట ఉన్న ఒక బ్రోకర్ గారు డిసైడ్ చేస్తున్నారు సార్. కొత్త కొత్త ఐడియాలు వెళ్తున్న నేటి యువత పీజీలు చదివి కూలి పనికి పోతుంటే హో గవర్నమెంట్ నువ్వు సల్లంగుండు, నువ్వు సల్లంగుండు. గూగుల్ పేలో పంపిన 5000 210 రూపాయలు అయినాయి, అక్కడ సార్కి ఇచ్చేయండి.